చాలా బాగుంది సినిమా, సూపర్ కామెడీ, అల్టిమేట్ అల్టిమేట్ కామెడీ, కామెడీ ట్రాక్ చాలా బాగా చేశారు, నైస్ మూవీ, సెకండ్ హాఫ్ సూపర్, కామెడీ హైలైట్ సూపర్ బాగుంది. తల్లిదండ్రుల మీద ప్రేమ ఎలా ఉంటుంది, దాని మీద ఉంది నైస్, గుడ్ హారర్ మూవీ, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వెరీ ఫ్రెష్ కామెడీ, చాలా బాగుంది బై, సూపర్ బై, హిట్ బాగుంది, బాగుంది, సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది సినిమా, ఫుల్ కామెడీ సినిమా, ఎక్సలెంట్ డైరెక్టర్ మూవీ. తాప్సీ గారి క్యారెక్టర్ చాలా బాగుందండి, మీరు తాప్సీ గారి క్యారెక్టర్ ఎంత బాగుందంటే దానికి కౌంటర్గా వీళ్ళ యాక్టింగ్ కూడా అంత అద్భుతంగా ఉంది. ఎవరు మన ఫోర్ మేజర్ క్యారెక్టర్స్ కూడా అన్నీ చాలా బాగుంది. ఓపెనింగ్ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు చాలా థ్రిల్ అవుతారనమాట, అరే అని చెప్పి ఒక అవాక్ అవుతారు అంటారు కదా, అది ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. ఆనంద బ్రహ్మ ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ది ఫిల్మ్. నిజంగానే ఆనందము బ్రహ్మానందము రెండు కలిగాయి, ఎందుకంటే అటు కామెడీతో పాటు ఇటు కథ ఉన్న హారర్ కామెడీ సినిమా. ఐఎమ్ షూర్ మహి వీర్ రాఘవ్ యాజ్ అ డైరెక్టర్ ఈజ్ గోయింగ్ ప్లేసెస్ అని చెప్పాలి, ఎందుకంటే కేవలం కామెడీ కోసం కామెడీ కాకుండా, కేవలం హారర్ కోసం హారర్ కాకుండా ఒక ఎమోషనల్ జర్నీగా ఈ సినిమాని చేయడం అనేది ఇస్ అ సక్సెస్ అని నా ఉద్దేశం. ఎంజాయ్ ద ఫిల్మ్, గో వాచ్ ఇట్. కమింగ్ టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, తాప్సీ చాలా రోజుల తర్వాత సీజన్ టూ, తాప్సీ ఆర్టిస్టులు అందరూ బాగా కుదరడం అనేది చాలా ప్లస్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక ఇంపెడిమెంట్ ఉంటుంది వీళ్ళందరికీ, ఆ క్యారెక్టర్లకి, శ్రీనివాసరెడ్డి కానివ్వండి, ఆ భయంలో నవ్వు ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, వెనల్ కిషోర్ తనకుండే నృత్య చికెట్ విషయం కానివ్వండి, సో ఇవన్నీ కూడా శకలక్ శంకర్ క్యారెక్టరైజేషన్లో మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా హృదయంగా తీసుకొచ్చాను. అంటే ఒక కథను నడిపించడానికి అవి అవసరం, ప్లస్ ఆ కథల్లో నవ్వించడానికి అవసరం, ఈ రెండు కలగలిపితే ఒక మంచి సినిమా అవుతుంది, అదే ఆనంద బ్రహ్మ వాచ్. కమీడియన్స్ని బాగా హ్యాండిల్ చేశారండి, కమీడియన్స్ ఒకటే ప్లేస్లో డైరెక్టర్ గారు. అంటే మీ హ్యాండిల్ చేయడం అనేది మన మీడియా వాళ్ళు బూత్గా ఎందుకు మాట్లాడుకుంటారో నాకు అర్థం కాదు, ఎవరు ఎవరిని హ్యాండిల్ చేయరు, కథని డైరెక్టర్ చెప్పాలనుకుంటాడు, దాని ప్రకారం ఆర్టిస్టులు చూస్ చేసుకుంటాడు, ఆ ఆర్టిస్టులు కథను ముందుకు తీసుకెళ్తారు, మనకు ప్రజెంట్ చేస్తారు, కాబట్టి ఎవరు ఎవరిని హ్యాండిల్ చేయరు, కథ అందరిని హ్యాండిల్ చేస్తుంది, ఆ కథ మంచిగా ఉంది ఈ సినిమాలో, సో లెట్ అస్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ హ్యాండిలింగ్. అంటే నచ్చేది కమర్షియల్ అండి, నచ్చంది పనికిరాని సినిమా, ఇది పనికొచ్చే సినిమా, మంచి సినిమా. ఐ డోంట్ గివ్ రేటింగ్స్ టు ఫిల్మ్స్, నాకు నచ్చిందో ఏం నచ్చిందో చెప్తాను, నచ్చకపోతే ఏం నచ్చలేదో చెప్తాను. రేటింగ్స్ అనేవి నంబర్స్, ఒక సినిమా ఇంకో సినిమాతో కంపేర్ చేయకూడదు అనేది నా పాలసీ, సో ఐ డోంట్ గివ్ రేటింగ్స్, జస్ట్ గో ఎంజాయ్ ద. సో నెగటివ్ లాగింగ్ ఎక్కడన్నా కొంచెం యూ ఫైండ్ సంథింగ్, అంటే ఒక డైరెక్టర్ విజన్ను ఇలాగే ఉండాలని తను తీశాడు, దాన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలిగేది మన ఇష్యూవే, కానీ క్రిటిక్స్ వచ్చి ఇది ల్యాగ్ ఉంది అది తక్కువ ఉంది అనడం పెద్ద జస్టిఫైబుల్ రీజన్ అయితే కాదు. ఐ లైక్ ద ఫిల్మ్ ద వే ఇట్ ఈస్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్.